ఏవన్నీ కూడా చంపాయి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పుద్ది. అన్నా పారిపోతుందన్నా. ఇది మన పని కాదు, ఆడి పని. నమస్తే విశ్వనాథం గారు. నమస్తే నమస్తే. పెద్దన్న చిన్నన్న బుల్లన్న, ఆ కట్టు ఆ పద్ధతి చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారయ్యా. అరే నిలబడున్నారండి, రండి కూర్చోండి రండి. అంటే ఎప్పుడు మీరు వార్తల్లో ఉండే మనుషులు, ఈ మధ్యన మరీ తెరమరుగైపోయారేమిటి? ఒక జర్నలిస్ట్ హత్య గురించి ఈ మధ్య పేపర్లో చదివే ఉంటారే. ఏదో దారుణంగా నడి బజార్లో హత్య చేయబడ్డాడు అని చదివానండి. ఆ హత్య చేయించింది మేమే. మీ ధైర్యానికి నా జోహార్లండి, కంగ్రాచులేషన్స్. అయినా మీలాంటి వాళ్ళని కోర్టులో గెలిపించడమే కదా మా వృత్తి. అందుకే కదా మా కేసులను మీ చేతిలో పెడతాను. తెలుసండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేశారు, ఎలా చేశారు? మేము ఈగల్ బిల్డర్స్ గా పైకి చలామణి అయినా భూమి కబ్జా, దొంగసారా, మట్కా మొదలైన సోదర వ్యాపారాలు మాకు చాలా ఉన్నాయని మీకు తెలుసు కదా. ఎందుకు తెలియదండి? వీటికి ఎవరైనా అడ్డొస్తే లొంగ తీసుకుంటాం, లేకపోతే లేపేస్తారు. అది తెలుసు. ఈ మధ్య ఒక స్కూల్ తాలూకు ఖాళీ స్థలం కబ్జా చేసి కట్టుబడి మొదలుపెట్టాం. వాడి సొమ్మేదో పోయినట్టు కాంతారావు అనే జర్నలిస్టు మా గురించి పేపర్లో ఏకటం మొదలుపెట్టాడు. ఎదవ డబ్బుకి లొంగలేదు, బెదిరింపులకి లొంగలేదు. అంతే నడి బజార్లో కతం జాయించాం. కేసు ఎవరు పెట్టారు? ఆ జర్నలిస్ట్ గారి పెళ్ళాం. కాస్త చదివేసిందిలేండి. ఎఫ్ఐఆర్ లో కేసు ఎలా రిజిస్టర్ చేయించారో ఇదిగో చూడండి. మేము ముగ్గురు అన్నదమ్ములం కొయ్య కాలంలో కిరాయిగూడతో చంపించినట్టుగా కేసు పెట్టించి. ఈ కేసులో సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఓ రిక్షావాడు, సైకిల్ షాప్ ఓనరు, మూడవడెవడరా? ఈ కొట్టు ముత్తుస్వామి. మమ్మల్ని ఒడ్డును పడేయటానికి 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నాం, మిగతా 5 లక్షలు బయట పడ్డాక. బులే ఓకే, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాదండి. కాకపోతే మీరు 2 పనులు చేయాలి. చెప్పండి. 1, ఆ 3 సాక్షుల నోళ్లు మూయించేయాలి. నోళ్ళేం కర్మ, పీకలే నొక్కేస్తాం. ఉలే మీరు చెప్పండి. 2, ఆ హత్య జరిగిన రోజున మీ 3 ఏ బొంబాయిలోనో కలకత్తాలోనో ఉన్నట్టుగా సాక్ష్యాలు క్రియేట్ చేయాలి. అలాగే మిస్టర్ పిపి, అసలు ఆ హత్య జరిగిన రోజున నా క్లయింట్స్ 3 ఈ ఊళ్ళోనే లేరు. వాళ్ళ వ్యాపారాల విషయాలు మాట్లాడుకోవడం కోసమని బొంబాయిలో శేఖ్ చమన్లాల్ గారి ఇంట్లో ఉన్నట్టుగా దాఖలాలు ఉన్నాయి. అటువంటి దాఖలాలు ఎన్నైనా పుట్టించవచ్చు. పుట్టించడానికి ఏమైనా మార్కెట్లో దొరికే వస్తువా? అయినా మోటివ్ బిహైండ్ ది మర్డర్ ఈ ముద్దాయిలకు మాత్రమే ఉంది. పేపర్లో రాసినందుకే కక్ష పెంచుకున్నారు అనేదే గనక ఈ హత్యకు మోటివ్ అయితే, అంతకంటే ఎక్కువ మోటివ్ ఉన్నవాళ్ళు ఈ కోర్టులోనే మీ సమక్షంలోనే ఉన్నారు మిస్టర్ జస్టిస్. హూఇస్ దట్? తన భర్తను దారుణంగా హత్య చేశారు అని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భారతదేశంలోనే ఏకైక పతివ్రతలా కూర్చొని ఉన్నా. కూర్చొని ఉన్నా ఈ జానకి తన భర్తను దారుణంగా హత్య చేయించింది. ఏమిటి? నేను నా భర్తను హత్య చేయించానా? అన్యాయం, దారుణం. మిస్టర్ విశ్వనాథం, మీ ఆరోపణ నిజమని రుజువు చేయగలరా? తప్పకుండా. కానీ మిస్టర్ జస్టిస్, సాక్షిని ప్రవేశపెట్టడానికి రేపటి వరకు గడువు అడుగుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ శ్రీకాంత్, ఆవిడ గారు ఎవరో మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? ఒకరికొకరు బాగా ఫ్రెండ్స్ అండి. జడ్జి గారు, ఇక్కడ ఎవరో నాకు తెలీదు. చూడమ్మా, నిన్ను ప్రశ్నించినప్పుడే నువ్వు మాట్లాడాలి. మీకు ఆ అమ్మాయి ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు? మేమిద్దరం చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకొని ఒకటయ్యాం. నేను ప్రేమించుకున్నావా? ఆ మాట అన్నంత ధైర్యంగా నీకు? విచారణ జరుగుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోకూడదని ఫిర్యాదుని హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమించుకున్నామే గాని పెళ్లి చేసుకోలేకపోయాం. ఆమె కాంతారావుతో పెళ్లి జరిగింది. ఆ తర్వాత కూడా మా సంబంధం కొనసాగాలనే కోరింది. అది తప్పు అని చెప్పాను. నా మీద మొదుతో
తనే భర్తను హత్య చేయించుండొచ్చు. నువ్వు గెలవడానికి ఒక ఆడదాన్ని స్త్రీల మీద నింద వేసేంత నీచానికి దిగజేస్తావు. నువ్వు పురుగులు పడిపోతావు. ప్రాసిక్యూషన్ వారు ఈగల్ బిల్డర్స్ వారిని ముద్దాయిలను నిరూపించలేకపోయినందువల్ల డిఫెన్స్ లాయర్ ప్రవేశపెట్టిన సాక్ష్యం ఊహాజనితమైనది కావచ్చుననే ఉద్దేశంతోనూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో ముద్దాయిలను ఫిర్యాదిని విడుదల చేస్తూ పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించి అసలు నేరస్తులను పట్టుకోవలసిందిగా ఆదేశించటమైనది. నా సర్వీస్ లో ఎంతో మంది లాయర్లను చూశాను కానీ నీలాంటి కిలాడి లాయర్ని చూడలేదా విశ్వనాథం. శీలాన్ని అశీలనం చేసి మరీ కేసు గెలిచావు. నాదేముంది డిఐజీ గారు, అంతా సరస్వతి కటాక్షం, వాగ్దేవత విలాసం. లాయర్ గారు, ఆ జానకి పీడ మనకు వదిలిపోయినట్టేనా? లేదయ్యా బాబు, అది దెబ్బతిన పాము, దాన్ని మాత్రం విడిచిపెట్టకండి. అది మళ్ళీ కోర్టుకొచ్చిందో మీ గుండెలు బద్దలగొట్టింది. రెక్కలిరిగిన పక్షి ఎంత దూరం పోతుంది? వదిలిపెట్టండి. చెప్పడానికి గౌడీ పే ఎత్తుతున్నారు? ఇందాక ఒక ఆవిడ, పిల్లలు ఎప్పుడే వెళ్ళిపోయారండి. సరే రా. నాన్న మా బాబా ఇచ్చాడు. బాబాయ్. ఏమ్మా రాధా, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, కింగ్లా ఉన్నాను. రాదైనా రా, ఇప్పుడే అనుకుంటున్నావు ఇంకా రాలేదేమా అని. రైలు లేటా? లేట్ లేని ఎప్పుడు, 2 గంటలు లేటు. రా బాబు. ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది? అరే బల్లిలా ఖర్చుకు పోతోంది, మన ఇంటి కొత్త. మనకు దూరపు చిత్తం బాబాయ్. ఎంత దూరం? 25 కిలోమీటర్లు ఉంటుంది. ఏమిటి అయినా మన ఇంటికి ఎందుకు వచ్చిందో? మన ఇంట్లో ఉద్యోగం కావాలని వచ్చిందిరా. బాగుందమ్మా నువ్వు అనేది. నేనే ఉద్యోగం చేసుకు బతకవలసిన వాడిని, మనమే ఉద్యోగం ఇస్తాం. మన ఇంట్లో కోడలి పిల్ల ఒకరు కావాలిగా.
దానికోసమని ప్రొద్దుడి నుంచి వచ్చి కూర్చుంది. ఓహో, అధ్యా సంగతి. ఇదిగో పిల్ల, త్వరలోనే అందం గుణం గల ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి చదువుకున్న వధువు కావాలను అని పేపర్ లో ప్రకటిస్తాం. అన్ని మెజర్మెంట్స్ తో అప్లికేషన్ పెట్టుకో. ఇంటర్వ్యూలో నచ్చితే అప్పుడు చూద్దాం నీ సంగతి. ఏమండి ఐపీఎస్ గారు, నచ్చితే చూద్దామా? అంటే ఐపీఎస్ అయ్యేసరికి రెండు కొమ్ములు వచ్చాయన్నమాట. కొమ్ములు తిరిగిన వాళ్ళతో వేయం కదా, మాకు కొమ్ములు లేకపోతే ఎలా పొడిచేరు? చూడమ్మా, పోన్లేరా, దాన్ని మరీ ఉడికించుకో, దానికి అసలు రోషం ఎక్కువ. సర్లే, ఇంతకీ మా అక్క ఎలా ఉంది? మీ అక్కకి మహారాణిలా ఉంది. నిన్ననే ఫోన్ చేసింది బాబు తమ్ముడు ఎప్పుడు వస్తాడని. అవును, ఇంతకీ నీ ట్రైనింగ్ పూర్తయిందమ్మా, ఉద్యోగం కూడా వచ్చింది. ఈ ఊళ్ళోనే వేశారు, క్వార్టర్స్ ఇచ్చారు. ఊళ్ళో సంతులు పెట్టుకుని క్వార్టర్స్ ఎందుకని వద్దన్నాను. మంచి పని చేశావు నాయన, తాతల కాలం నుంచి అచ్చొచ్చిన ఇల్లు. అన్నయ్య వదిన బతుకుంటే ఎంత బాగుండేదమ్మా. ఏం చేస్తావు నాయన, వాళ్ళకి మనకి రుణం తీరిపోయింది. వాళ్ళ బిడ్డని నీ బిడ్డలా చూసుకుంటున్నా, వాళ్ళెక్కడున్నా నిన్ను చల్లగా చూస్తారయ్యా. అమ్మమ్మా, ఇంకా నా వల్ల కాదు, రాను రాను నీకు సెంటిమెంట్ ఎక్కువైపోతున్నాయి. ఇంకాసేపు అయితే నాకు మెంటల్ ఎక్కిపోతుంది, పోస్తా. అడ్వర్టైజ్మెంట్ పెళ్లి కొడుకు ఊళ్ళోకి దిగాడని అందరికి చెప్పదు. చాలు చాలు, కొత్తగా వచ్చిన నాకు మీ అందరి సహకారం ఎంతో అవసరం. సిటీలో శాంతి భద్రతల పరిస్థితి తెలుసుకోవాలనే మీ అందరినీ పిలిపించాను. ఏమి దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మేము చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాం సార్, కానీ కానీ చెప్పండి మిస్టర్ ప్రకాష్. ఏం లేదు సార్, ఎప్పటికప్పుడు ఎంత అణిచిపెట్టినా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తలెత్తుతూనే ఉన్నాయి. అన్ని తెలిసి కూడా పెద్దవాళ్ళు అండదండలు ఉండటం వల్ల నేరస్తులను పట్టుకుని కూడా ప్రయోజనం ఉండటం లేదు సార్. అదే మన వ్యవస్థలో ఉన్న దౌర్భాగ్యం. మన డ్యూటీ మనం చేస్తున్నప్పుడు బయట వాళ్ళ జోక్యం అడ్డొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. కాని పక్షంలో మన డిపార్ట్మెంట్ హెడ్కి రిపోర్ట్ చేయాలి. ఏమిటంతా సైలెంట్ అయిపోయారు మిస్టర్ ప్రకాష్, ఏమిటి ఆలోచిస్తున్నా? అలా రిపోర్ట్ ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. అవును ఉన్నాయి. ప్రజలకు మన మీద మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఏర్పడాలంటే మనం ఉన్నది రక్షించడానికే కానీ భక్షించడానికి కాదు అన్న భావం వాళ్ళలో కలగాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ.